ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కీర్తనకాడు ఫస్ట్ కీర్తనలో 1, 2, 3 చరణాల్లో ఈ చక్కని మాటలు ఉన్నాయి. దుష్టులు ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. ఇక్కడ చూడండి, దుష్టులు ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసులు కూర్చుండు చోటు కూర్చోవద్దు. ఇక్కడ వాక్యం ఏం చదివిస్తుంది? ఆ దుష్టులు ఎక్కడ నడుస్తున్నారో అక్కడ నడవద్దు, పాపులు ఎక్కడ నిలుస్తున్నారో అక్కడ నిలవద్దు, అపహాసులు ఎక్కడ కూర్చుంటున్నారో అక్కడ కూర్చోవద్దు. అక్కడ నిలవద్దు, అక్కడ కూర్చోవద్దు, అక్కడ నడవద్దు అనేసి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ఏది వద్దంటామో అదే చేస్తాము. చేయకూడనిది చేసి ఈరోజు అనేక చిక్కుల్లో, అనేక ఇబ్బందుల్లో, అనేక పాప ఊబులో పడిపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పాప ఊబిలో పడకుండా ఈరోజు దేవుని మాట ప్రకారం జీవించాలి. ఒకరోజు డిఎల్ మూడి గారు ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ ఆయన కూర్చున్న బోగీలో కొంతమంది పేకాట ఆడుతున్నారు. పేకాట ఆడేటప్పుడు ఈ డిఎల్ మూడి గారు కూడా పిలిచారంట. ఏమండి, ఒక చేయండి అన్నారంట. అంటే ఒక చేయండి అని అంటే మాతో కలిపి పేక ఆడండి, దాన్ని ఈ విధంగా అంటారు, ఒక చేయండి అనేసి. అప్పుడు అన్నాడంట డిఎల్ మూడి గారు, ఈ చేతులు నావి కావన్నాడంట. అందులో ఉన్న ఒక అతను ఆశ్చర్యంగా, ఏంటి ఈయన చేతులు నావి కావు అని అంటున్నాడు అనేసి ఆయన మరలా, కాదండి మీరు మాతో కలిపి ఆడండి, అంటే మీరేంటి చేతులు నావి కావు అని మీరు అంటున్నారు అనేసి మరలా తిరిగి అడిగినప్పుడు ఆయన డిఎల్ మూడి గారు అన్నారంట, ఒకప్పుడు నేను లోకరీతిగా అనేక ఈ చేతుల ద్వారా పాపాలు చేశాను, పేకాట్లాడాను, అనేక మందిని కొట్టాను, అనేక మందిని నేను దూషించాను, నాది చాలా పాపకరమైన దుష్ట ప్రవర్తన చేత నేను బ్రతికాను, ఇప్పుడు నేను యేసు ప్రభు మార్గంలో నేను జీవిస్తున్నాను, నేను ప్రతిష్ఠించుకున్నాను, అందుచేత ఈ చేతుల ద్వారా ఇంకెప్పుడు నేను పాపం చేయను, ఈ చేతుల్ని నేను ఆనాడే నా ప్రభువుకి సమర్పించుకున్నాను, నా ప్రభువుకి సమర్పించుకున్నాను, నా ప్రభు కార్యాలు చేయడానికి, నా ప్రభు మార్గంలో జీవించడానికి, మంచి కార్యాలు చేయడానికి, అందుచేత ఈ చేతుల ద్వారా ఏదైనా చేయాలంటే అది పరిశుద్ధమైన కార్యాలు, నీతి కార్యాలు, మంచి కార్యాలు చేయడానికి, కానీ ఇటువంటి పేకాడడానికి పాపకరమైన కార్యాలను చేయనని అక్కడ చెప్పడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఆయన ఎంత పేరు గాంచిన సేవకుడుగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయాడు. అందుచేత మనమందరము లోకరీతిగా దుష్టుల ప్రకారంగా, పాపుల ప్రకారంగా, అపహాసులు చేసే ప్రకారంగా జీవించకుండా నీతి మార్గములు, పరిశుద్ధకరమైన మార్గములు, దేవుని మాటలు వింటూ ఈరోజు మనం బ్రతికినట్లయితే గొప్ప ఆశీర్వాదానికి కర్తలుగా మనం మారిపోతాము. నీ జీవితము ఆహ్లాదకరంగా, అభివృద్ధికరంగా దేవాది దేవుడు మారుస్తాడు. ఆమేన్. దేవుని మాట సత్యము, ఆ మాటలో ఆశీర్వాదం ఉన్నది. ఆ మాటి ప్రకారంగా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, దేవునికి మహిమగా బ్రతికినట్లయితే దేవుడు ఉన్నతముగా నిన్ను ప్రభు దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. కీర్తనకాడ సెలవిచ్చిన ప్రకారంగా దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసులు చోటు కూర్చుండ చోటు కూర్చుండక, దీవారాత్రంలో నీ వాక్యం ధ్యానిస్తూ నీ మాట ప్రకారం జీవిస్తూ బ్రతికి ప్రభు గొప్ప ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకోవాలి. అందరూ నాయన నీతి మార్గంలో, పరిశుద్ధ మార్గంలో జీవించే కృపను మీరు దయచేయండి, అనుగ్రహించండి. యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్. నా ప్రియ సహోదరు సహోదరుడా, మా యూట్యూబ్ ఛానల్ లివింగ్స్టన్ మినిస్ట్రీస్ సబ్స్క్రైబ్ చేయండి. అనేక సందేశములు, అలాగే నేను పాడిన పాటలు మీకు లభిస్తాయి. ఓకే. గాడ్ బ్లెస్ యు.